ఈ ప్రశ్నకు అయితే చిరంజీవి లేకుంటే పవన్ కళ్యాణ్ జవాబు చెప్పాలి, లేకుంటే కన్ఫ్యూజన్ కు ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుందో ఎవరు చెప్పలేరు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమా షూటింగ్ పూర్తి కావచ్చి విడుదలకు ముస్తాబవుతుంది. వచ్చే వారమే పాటలను వదులుతారని తెలుస్తుంది. ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన రెండు పాటలు పవన్ ఫ్యాన్స్ ను ఊపేస్తున్నాయి. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, ఆడియో వేడుకకు చిరంజీవి చీఫ్ గెస్ట్ అన్న గుసగుస మెగా అభిమానుల్లో మరింత ఆతృత పెంచేస్తుంది. దీనికి తోడు ఈ మధ్య పవన్ కూడా చిరంజీవి జపం చేస్తుండడం, రాజకీయాల్లో భాగంగా అన్న చిరంజీవి గురించి ప్రస్తావిస్తుండడం గమనిస్తుంటే ఇద్దరికి మధ్య ఇన్నాళ్లుగా బయట కనబడిన గ్యాప్ కాస్త తగ్గుతున్నట్లుగా అనిపిస్తుంది. వీటన్నిటికి తోడు ఇక సినిమాలు వదిలేస్తున్నాని పవన్ ప్రకటించడంతో అజ్ఞాతవాసి సినిమానే పవర్ స్టార్ కు చివరి మూవీ అని చాలా మంది అనుకుంటున్నారు. అందుకే తనకు సినీ రంగంలో జన్మనిచ్చిన అన్నయ్య చిరంజీవితోనే పవన్ తన అజ్ఞాతవాసి ఆడియోను విడుదల చేయాలని అనుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం? సైరా షూట్ లో బిజీగా ఉన్న చిరు అజ్ఞాతవాసి ఆడియో విడుదలకు వెళ్తాడా? అసలు చివరికి వచ్చేసరికి అజ్ఞాతవాసి ఆడియో విడుదల అఫీషియల్ గా నిర్వహిస్తారా, లేకుంటే మిగిలిన పాటలు కూడా ఇలాగే ఆన్లైన్ లో వదులుతారా? ఈ సస్పెన్స్ కి ఎండ్ కార్డ్ పడేది ఎప్పుడో మరి.